నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని పార్లపల్లి కోఆపరేటివ్ సొసైటీలో 3 కోట్ల అవినీతి జరిగిందని వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ను కోరనున్నట్లు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. సొసైటీలో అవినీతి వాస్తవంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో జరిగిందన్నారు. పార్లపల్లి కోఆపరేటివ్ సొసైటీకి టీడీపీకి సంబంధించిన వాళ్లు అధ్యక్షులుగా ఉండి వాళ్ల నాయకత్వంలో ఈ 3 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి అవినీతి చేసిన వాళ్లపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లే పనులు మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. విడవలూరు మండలంలో పార్లపల్లి కోఆపరేటివ్ సొసైటీలో 3 కోట్లు గోల్మాలని రాశారు. నేను అభినందిస్తున్నాను ఈ పత్రికకు సంబంధించిన ఈ వార్త రాసిన అతన్ని. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఉన్నప్పుడు ఈ గోల్మాల్ జరిగింది. ఈయన ఏం రాశాడు, ఇప్పుడు జరిగిందని రాస్తున్నాడు ఈ ఆంధ్రజ్యోతి ఆయన. దీని మీద కలెక్టర్ గారిని కూడా నేను సాయంత్రం కలిసి గట్టిగా విచారించాలి. వాడు ఎవడైనా సరే మా పార్టీ వాళ్ళకి సంబంధం ఉన్న కేసులు పెట్టండి. ఇది వాస్తవంగా తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఈ పార్లపల్లి కోఆపరేటివ్ సొసైటీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లే అధ్యక్షులుగా ఉండి వాళ్ల నాయకత్వంలో ఈ 3 కోట్లు గోల్మాల్ జరిగింది. అందువల్ల ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కలెక్టర్ గారు నిజాయితీగా స్పష్టంగా విచారణ జరిపి ఎవరైనా సరే ఈ 3 కోట్లు తినుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు సాయంత్రమే ఈ విషయమై కలెక్టర్ గారిని కూడా కలుస్తాను. ఎవరిని కూడా వదిలిపెట్టం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. మా జనార్దన్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ అధ్యక్షులుగా చేస్తున్నారు, చేశారు ఇంతకుముందు కూడా. మా వాళ్ళకి ఎవరికీ సంబంధం లేదు. ఇది టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గోల్మాల్ జరిగింది. దీన్ని బయటకు తీయాలి. ఈ 3 కోట్లు కూడా రికవరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులైన విజయాలకు చేరువచ్చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.